చొక్కముడిచింది. సాక్షి వెబ్సైట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ను తొలగించింది. సాక్షి వికృత చేష్టల్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బయటపెట్టడంతో సాక్షి యాజమాన్యం హడావుడిగా స్పందించింది. తమ దొంగ బుద్ధులు బయటపడడంతో ప్రజల ముందు చులకన కాకుండా ఇప్పటిదాకా చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకునేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ను వెబ్సైట్ నుంచి తొలగించింది. సాక్షి సంస్థ చేసిన కుట్రను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. సాక్షి వెబ్సైట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ఉపయోగించింది. ఏబిఎన్ కథనాల కోసం సెర్చ్ చేస్తే సాక్షి వార్తలు వచ్చేవి. ఈ అంశంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంతో సాక్షి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అంతకుముందు ఉన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ను తీసేసింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలతో సాక్షి అయితే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందనే మనం చెప్పాలి. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్లను అయితే సాక్షి తొలగిస్తున్నట్టుగా మనకి ఇప్పుడు తెలుస్తుంది. దీని మీద స్పందించడానికి జనసేన లీడర్ కిరణ్ రాయల్ గారు ఉన్నారు. కిరణ్ రాయల్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. యా మొత్తానికి సాక్షి పత్రిక నిన్నటి నుంచి చూస్తున్నాం. సాక్షి కుట్రను అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఈ రోజు ఆ దిద్దుబాటు చర్యల్ని వెనక్కి తీసుకోవడం కోసం సాక్షి వెబ్సైట్ లో ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్లు ఉన్నాయో ఆ ట్యాగ్లను మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని అంతటిని ఏ విధంగా చూస్తున్నారు సార్? ముందుగా నేను చెప్పాను, దొంగ చేతికి తాళాలు ఇస్తే దోచుకోకూడదు చేస్తారు సార్. అధికారం ఇచ్చాము, ప్రజలు ఏదో నమ్మి అధికారిని సీనియర్లు ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం, ఎక్కడ పడితే స్కాములు స్కీములు దొంగతనాలు, రాష్ట్రాన్ని ఒక దొంగల ముఠాలు దొంగల ముఠాలు అంతా కలిసి పాలిస్తే ఎలా ఉంటుందో అలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక సిగ్గుమాల చర్య, దిక్కుమాల చర్య, అసలు ఎంత అసలు అసహ్యమైన చర్య అంటే మన ఇంట్లో దూరి మన ఇంట్లో యాజమాన్యం ఎలా మన కుర్చీలో కూర్చొని బెదిరిస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఒక నిజాలు చూపించే ఒక ఏబిఎన్ ఛానల్ లాంటి ఛానల్ ని వాళ్ళు ఈరోజు ట్యాగ్ లైన్ ని పెట్టుకుని సాక్షి ట్యాగ్ లైన్ లో పెట్టుకొని ప్రజలకు ప్రచారం చేస్తూ మోసంగా ఇలాంటి ఒక ఫ్రాడ్ అది ఫోర్జరీ కేసు పెట్టమని చెప్పాను సార్. యాక్చువల్లీ మనం ఏబిఎన్ ప్రేక్షకుల తరఫున కానీ ఒక పొలిటికల్ తరఫున నేను చెప్పింది ఏమంటే కేసు పెట్టాలి వాళ్ళ మీద, ఫోర్జరీ కేసు పెట్టి ఎవరైతే ఏబిఎన్ సాక్షి ఛానల్ ఈ ఒక కుట్ర తరలేపారో ఆ సాక్షి సోషల్ మీడియా కానివ్వండి ఆ సాక్షి ఛానల్ కానివ్వండి వాళ్ళని కుట్ర పెట్టి కేసు పెట్టండి, 420 కేసు పెట్టి జైల్లో పెడితే తప్ప ఇది సెట్ కాదు. ఎందుకంటే సార్ భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరుద్ధం కాకూడదు. ఇప్పుడు భయపడి తీసేశారు వాళ్ళు, ఇప్పుడు భయపడి ఏం జరుగుతుందని చెప్పి తీశారు, మొత్తం తీసేశారు. కానీ ఇప్పటికే ఇన్ని రోజులు వాళ్ళు ఏబిఎన్ ట్యాగ్ లైన్ పెట్టి ఏం చేశారో అవన్నీ కూడా విచారించడం అవసరం ఉంది. ఎందుకంటే ఏబిఎన్ అనేది ఒక పత్రికకి ఏబిఎన్ ఛానల్కి ఒక వాల్యూ ఉందండి పబ్లిక్ లో. ఏం జరగచ్చు రాష్ట్రంలో చూడాలంటే ఏబిఎన్ ఛానల్ స్టార్టింగ్ చూసేవాళ్ళు వాస్తవాలు తెలుసుకోవడానికి. అలాంటి ఏబిఎన్ ఛానల్ ని వాళ్ళ ఎక్కడో రేటింగ్ లో టాప్ 10 లో టాప్ 11 లో ఉంటారు. అలాంటి ఏబిఎన్ ఛానల్ కి అడ్డుకోవడానికో లేకపోతే ఢీకో అనుకో చేస్తున్న ప్రయత్నంలో భాగమని చెప్పచ్చు సార్. చాలా నీచమైన పని, దొంగతనం చేశారు. ఒక దొంగ కేసు పెట్టి దొంగతనం చేశారు ఏబిఎన్ ఛానల్ లోగోని దొంగతనం చేసి పెట్టారు. సీరియస్ గా చెప్తున్నాం, దీని మీద మీరు సీరియస్ గా తీసుకో సార్. ఎందుకంటే మన జీవితంలో ఇటువంటి ఘటన ఎవరో కూడా చేయడానికి ఆలోచించాలి. మనం పెద్ద తప్పు చేస్తున్నాం. ఎందుకంటే ఒక పెద్ద సంస్థానం ఒక ఛానల్ ఏబిఎన్ ఛానల్ అంటే లోగో ట్యాగ్ లైన్ పెట్టి వాళ్ళు సాక్షి పేపర్ లాంటి సాక్షి న్యూస్ దాన్ని ప్రసారించాలంటే అర్థం చేసుకోండి ఎంత నీచాన్ని తిరిగారిపోయారు. అంటే సాక్షి మార్కెటింగ్ పడిపోయేశారు పూర్తిగా. మూమెంట్ మారడంతో సాక్షి పేపర్ చూడడం లేదు. గతంలో కూడా సాక్షి పేపర్ ఎవరు చూసే నాదుడు లేడు. కేవలం పొలిటికల్ కి సంబంధించి వాలంటీర్లు ఆ సచివాలయ వ్యవస్థ కొన్ని కొన్ని వ్యవస్థలు అధికారులు కొంతమంది వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేసి సాక్షి పేపర్లు ఇచ్చారు. బలవంతంగా సాక్షి పేపర్లు చదివించారు, బలవంతంగా సాక్షి టీవీలు చూపించారు. తప్ప ప్రజలు ఎవడో కూడా నిజాలు కావాలని చెప్పి చూసేవాడు ఎవరు లేడు. ఎవడో ఒకడో ఇద్దరు రాజశేఖర రెడ్డి సానుభూతి పనులు అభిమానులు ఉంటే రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటే సాక్షి పేపర్ చూశారు తప్ప అసలు వాస్తవంగా సాక్షి అనేది ఒక పెద్ద దొంగ పత్రిక, దొంగల ముఠా తగిలి చేసుకున్న పాంప్లెట్ అది. కాబట్టి ఒకటే చెప్తున్నా సార్, ఏబిఎన్ వెంటనే చాకచక్యంగా దాన్ని పట్టుకోవడం, దాన్ని వెంటనే పబ్లిక్ తీసుకురావడం, వెంటనే దాని మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడం, వెంటనే ఆపేయడం అనేది శుభపరిణామం. ఇలానే చూడకుండా ఉంటే అనేక ఏదైతే ఏబిఎన్ ఛానల్ లోగోతో అనేక కార్యకలాపాలు చేసి ఏబిఎన్ చెడ్డ పేరు తీసుకురావడం ప్రయత్నం ఖచ్చితంగా చేసే కుట్రల భాగంగా గతంలో మనం చూసుంటాం.
40,000 పైగా ఫేస్బుక్ అకౌంట్లు ట్విట్టర్ అకౌంట్లు క్రియేట్ చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి మాకు మాకు గొడవలు పెట్టి మాకు మాకే గొడవలు రావాలి, రాజకీయ కొలిసి పని చేయకూడదు అని మొదట్లో వారం రోజులు చంద్రబాబు నాయుడు పొగుడుతూ పవన్ కళ్యాణ్ పొగుడుతూ పోస్టర్ పెడితే యాడ్ చేస్తారు. అమ్మాయిల ఫోటోలు పెట్టి, అబ్బాయిల ఫోటోలు పెట్టి, అమ్మాయిల ఫోటోలు పెట్టి రకరకాల ప్రయత్నం. ఒక మొత్తం మాఫియా సార్ ఇది. సోషల్ మీడియా సాక్షి జగన్ దొంగల ముఠా అంతా ఒక చోట చేయరు. వాళ్ళు చేసిన పనే, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి సార్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాదు సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ రాయల్ గారు. సో ఇదే విషయంపై స్పందించేందుకు మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు ఉన్నారు. జ్యోత్స్న గారు నమస్తే. నమస్తే అండి. యా, మొత్తాన్ని చూసాం, యథా రాజ తథా ప్రజ అంటారు, అట్లాగే ఆ పత్రిక విలువల్ని గాలి కొదిలేసి అధినేత మెప్పు కోసం ఇలాంటి నీచమైన చర్యకి ఉపక్రమించడం, మళ్ళీ దానికోసం దిద్దుపాటు చర్యలు ప్రారంభించడం, అది కూడా పదే పదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన తర్వాత ఆ విధంగా రియాక్ట్ అవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు మీరు ఇప్పుడు అన్న మాట ఏదైతే పత్రికా విలువలు అని అన్నారు, అసలు వాళ్ళకి తెలుసా సాక్షి పత్రికకి ఏ రోజునైనా పత్రికా విలువలు, జర్నలిజం లో ఏబిసిడీలు అలాంటివి ఏమైనా తెలుసా వాళ్ళకి? తెలియదు కదా.